Raptadu Siddham Sabha ni elagaina success chesenduku teevranga prayatnistondi YCP. Indukosam ippatike 3000 RTC bussullo janani samikarinchindi. Ika sabakochina variki mandu vindu erpatlu chesaru. Bussullo ochina variki mandu kosam pratyekanga dabbulu pampini chestunnaru managerlu. Deento Raptadu ku velle darilo ee wine shop mundu chusina YCP cadre halchal kanipistondi. ప్రధానంగా అనంతపురం సరిహద్దుల్లోని కదిరి ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు గలగల వైసీపీ క్యాడర్ను సంతోషపరుస్తూ ఉన్నాయి. ఇటు వైసీపీ నేతలు తమకిచ్చిన డబ్బులతో వైన్ షాపుల ముందు మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్నారు. సిద్ధం సభకు 3000 ఆర్టీసీ బస్సులే కాక తమిళనాడు కర్ణాటక నుంచి కూడా బస్సులను సమీకరించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి వందల సంఖ్యలో జనాన్ని బస్సుల్లో తరలించారు. రాప్తాడు సిద్ధం సభను సక్సెస్ చేయాలని వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బస్సుల్లో మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు, దీనిపై అధికారులు ఎవరు స్పందించడం లేదా, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? దర్శనం ఈరోజు సాయంత్రం రాష్ట్రాల్లో జరిగే సిద్ధం బహిరంగ సభ విజయవంతం కోసం వైసీపీ నేతలు చేసిన ఏర్పాట్లను చూసి ప్రజలంతా కూడా విస్తుపోయేలా ఉంది. ఎందుకంటే రాయలసీమ వ్యాప్తంగా కూడా 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతల్ని కార్యకర్తలని ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ప్రైవేట్ బస్సుల్లో తరలిస్తున్నారు. వీటి కోసం వీరి కోసం ఏర్పాటు చేసిన
ఏదైతే మద్యం కానీ లేకపోతే మందు విందు ఉందో దాన్ని చూసి అందరూ కూడా విసిగిపోతున్నారు. ఇక అధికారులు అయితే ఏమాత్రం నోరు మెదపట్లేదు. ఎందుకంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరగాలో ఆ స్థాయిలో జరిగిపోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులని తో పాటు అన్ని విధాలుగా దుర్వినియోగం జరుగుతుంది. తాజాగా కదిరితో పాటు ప్రతి జిల్లా నుంచి వచ్చే ప్రతి బస్సుకు కూడా మద్యంతో పాటు స్నాక్స్ కోసం బాయిల్డ్ ఎగ్స్ అలాగే చికెన్ వేపుడు లాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా చేసి పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు ఆ విజువల్స్ చూస్తున్న అర్థమవుతుంది ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రతి బస్సులోనూ ప్రతి వ్యక్తికి రెండు బాటిల్స్ తో పాటు బాయిల్డ్ ఎగ్స్ ని అలాగే చికెన్ వేపుడు సంబంధించిన సపరేట్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ధర్మవరంతో పాటు కదిరి ఏరియాలో ఉన్న విజువల్స్ మనకు వచ్చాయి. కానీ నాలుగు జిల్లాల నుంచి వస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఇదే ఏర్పాట్లు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున బయలుదేరిన కార్యకర్తలకు అందరికీ కూడా ఎక్కడికెక్కడ ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చేసినోడికి చూస్తుంది ఏ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతుంది ఎక్కడి నుంచి తెప్పించారన్నది ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం జరిగే సిద్ధం బహిరంగ సభ విజయవంతం కావడమే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న ఈ విధానాలను చూసి ప్రజలంతా కూడా విసిగిపోతున్నారు. రేచల్, ముఖ్యంగా చిత్తూరుతో పాటు కడప కర్నూలు నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లను ప్రతి చోట కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ప్రతి బస్సులోనూ మద్యంతో పాటు స్నాక్స్ కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చూసి కూడా అందరూ విసిగిపోతున్నారు. ఆ విజువల్స్ కూడా అందరినీ చూసిన వాళ్ళకి అందరూ కూడా ఏ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి కూడా అర్థమవుతుంది. రేచల్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.